రాష్ట్రం విభజన జరుగుతుందని ఎవరు ఊహించలేదు. మళ్ళీ ఇక్కడ రాజధాని పెడతాను ఊహించలేదు. మళ్ళీ శాతవాహనుల కాలం నాటి అమరావతి పేరు. నేను మొన్న కూడా చెప్పాను, నేను ఆ రాజధాని పేరు పెట్టాలనుకున్నప్పుడు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఆయనకు ఈ రాష్ట్రం మీద ఉండే ప్రేమతో నాకు ఒక నోటు పంపించాడు. మీరు ఏ పేరంటే పేరు పెడతారేమో మీరు ఆలోచించండి, ఇది ఒక చరిత్ర సృష్టించే నగరం కాబట్టి. నేను కూడా పరిశోధన చేశాను, నాకుండే వనరులతో పరిశోధన చేసిన తర్వాత ఈ నగరానికి పేరు పెడితే చాలా బాగుంటుందని ఆయన ఒక సూచన చేశాడు. సూచన చేసిన తర్వాత నేను క్యాబినెట్లో 10 మందితో డిస్కస్ చేశాను. 10 మందికి 10 మంది యాక్సెప్ట్ చేశారు. దీన్ని బయట పెడితే 100 మందికి 100 మంది యాక్సెప్ట్ చేశారు. అంటే ఏమాత్రం కాంట్రవర్సీ లేకుండా యునానిమస్గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నగరం అమరావతి. ఆ పుణ్యఫలమేమో చెప్పలేం. ఈరోజు మీరు చూస్తే నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ వేసేటప్పుడు మన నీరు మన మట్టి మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది, ఒక సెంటిమెంట్లుగా కూడా. అన్ని గ్రామాల నుంచి ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని, పవిత్రమైన నీళ్ళని, ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు, అది హిందూ దేవాలయం కావచ్చు, మసీదు కావచ్చు, లేకపోతే చర్చ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే అక్కడ పూజలు చేసి ఆ పూజల ఫలితంగా ఈ మట్టిని తీసుకొచ్చి అమరావతికి చేర్చారు పవిత్రమైన భవంతో. దేశంలో ఉండే అన్ని పవిత్ర దేవాలయాల్లో ఇలాంటి కార్యక్రమం చేపట్టాం. ప్రపంచంలో ఉండే మనుషులనే వ్యక్తులు ఎవరైనా సరే మనం నమ్మేది దేవుణ్ణి. దేవుడు ఏ రూపంలో అనుకోవచ్చు కానీ, ఏ దేవుడైనా కావచ్చు కానీ, ఏ మతస్థులైనా కావచ్చు కానీ, అల్టిమేట్గా మనం అందరం నమ్మేది దేవుణ్ణి. అలాంటి ప్రపంచంలో ఉండే అన్ని ప్రార్థనాలయాల్లో పవిత్రమైన మట్టిని, పవిత్రమైనటువంటి నీరుని పూజలు చేసి తీసుకొచ్చారు. ఆ ఆశీస్సులు ఉన్నాయి, ఆ మహిమే కాపాడింది నేను అనుకుంటున్నా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రధానమంత్రి పార్లమెంటు సాక్షిగా యమునా నీటిని పార్లమెంటు యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది ఆయన చెప్తూ పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి, చట్టాలను చేసే దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం, అదే మారిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం, ఇది ఒక చరిత్ర. ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో గల అన్ని పవిత్ర దేవాలయాలు తీసుకొచ్చాను. ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మారిగా చేసాం. మొన్న కూడా నేను ప్రార్థన చేసి వచ్చాను అక్కడనే. ఎవరు కూడా అక్కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా దూకొనిపోయారు కానీ ఈ మట్టిని తాకలేకపోయారు. అది ఒక గొప్ప విశిష్టత, పవిత్రత. నెక్స్ట్, ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు వై అమరావతి అలోనని. విభజన జరిగింది, విభజన జరిగినాక అప్పట్లో 13 జిల్లాలు, 13 జిల్లాలను మీరు చూస్తే స్ట్రైట్గా ఏ పక్క గిర్ర గీసినా ఈ పక్క మడకసెర లాస్ట్, ఈ పక్క ఇచ్చాపురం, ఇంకొక స్ట్రైట్గా కొద్దిగా ఇట్లొస్తే కుప్పం, 550 590 ఇక్కడ 594 కిలోమీటర్. ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి. ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కారు మనిషి అనేవాడు. అదే మారిగా ఆ పక్క 12 పార్లమెంట్లు, ఈ పక్క 12 పార్లమెంట్లు, 13వ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది.
దీనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి? దీనికి కులాలు కావాలన్నా, మతాలు కావాలన్నా, ప్రాంతాలు కావాలన్నా, లేదంటే రెచ్చగొట్టాలన్నా, అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఎలాంటి వ్యక్తి అయినా సరే, అతను కరుడుగట్టిన ఉగ్రవాది అయినా సరే దీనికి ఒప్పుకొని తీరాలి. ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు. ఆఫ్టర్ బైఫర్కేషన్ మనకు రాజధాని లేదు. రికమెండేషన్స్ ఇచ్చిన కేసీ శివరామకృష్ణ ఇచ్చిన రికమెండేషన్లు కూడా చూశాం. అటు విశాఖపట్నం మొదలుకొని కర్నూలు వరకు అధ్యయనం చేశాడు. అధ్యయనం చేసిన తర్వాత ఎక్కువ మంది ఎక్కడ రాజధాని ఉండాలి అంటే విజయవాడ, గుంటూరు, గుంటూరు మధ్యలో ఉండాలని అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాస్ చేసాం, రెజల్యూషన్ పాస్ చేసాం 3/9/2014. ఇక్కడ మీరు చూస్తే సెంట్రల్ అడ్వాంటేజెస్ని చూస్తే, ఒకటి సెంట్రల్ లొకేటెడ్, రెండు ప్లాంట్ సిటీ కట్టుకోవచ్చు, మోస్ట్ లోబల్ సిటీ కింద, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కింద, అంటే మనకు అప్పటికే ఆదాయం లేదు, కొత్త రాష్ట్రం, 14,000-15,000 కోట్ల రూపాయలు ఆర్థిక లోటు ఉంది. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏ విధంగా కట్టగలుగుతామని అనేక సార్లు ఆలోచించినప్పుడు, దీన్ని అంత మునుపు ఉండే హైదరాబాద్ నాకు ఒక అనుభవం ఉంది. హైదరాబాద్లో ఒక సిటీ నిర్మాణం చేశాం. హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు సిటీలు ఉన్నాయి. మూడో సిటీ సైబరాబాద్. హైదరాబాద్ ఎప్పుడో నిజాం నిర్మాణం చేశాడు. తర్వాత సికింద్రాబాద్ అభివృద్ధి అయింది బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో, ఆ డిఫెన్స్ అవన్నీ వచ్చి ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరం. సైబరాబాద్ అందరూ అన్నారు ఇదేంటండి ఈ పక్క దిశ పోతున్నారు, వాస్తుకి ఎక్కడ నార్త్ ఈస్ట్లో డెవలప్ అవుతున్నారు కూడా మాట్లాడారు. నేను అన్నా నాకు ల్యాండ్ అక్కడే ఉంది, అక్కడే డెవలప్ అవుతుందని చెప్పి వెళ్ళాను. అది మీరు చూస్తే ఈరోజు నాకు వచ్చింది ఒక ల్యాండ్ తప్ప హైదరాబాద్కు నీళ్లు లేవు, కరెంటు లేదు, అనేక సమస్యలు ఉన్నాయి. ఒక అడుగు నేనేసాను, ఒక అడుగు కలిసి వచ్చింది, బ్రిక్ బై బ్రిక్ నిర్మాణం చేశాం. 9 ఏళ్లలో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఈరోజు ఎవ్వరు కూడా దాన్ని రివర్స్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చాం. నీళ్లు లేవు. నేను వరల్డ్ బ్యాంక్ని అడిగితే, డబ్బులు ఇమ్మని అడిగితే 20 లీటర్లు దగ్గర దగ్గర 20 రూపాయలు చేస్తే మేము నీళ్ళు ఇస్తామని పెట్టే పరిస్థితులు, మీరు కానీ కన్జ్యూమర్కు టారిఫ్ వేస్తే, మీరు అండర్స్టాండింగ్ ఇస్తే మేము నీళ్ళు ఇస్తామంటే అది ఇస్తే నా పని అయిపోతుందని నేను ఒక వినూత్నంగా ఆలోచించి కృష్ణా నుంచి రోడ్డు పక్కన పైప్ లైన్ వేయాలని నిర్ణయం చేశాను. ఒక సీజన్లో తీసుకొచ్చా. ఎంతోమంది ప్రయత్నం చేసి ఇది సాధ్యం కాదనుకుని వదిలిపెట్టిన తాగునీరు ప్రాజెక్ట్ని కృష్ణా జలాలను హైదరాబాద్ తీసుకొచ్చాం. దాంతో చరిత్ర తిరగరాసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు అలాంటి అనుభవం పెట్టుకొని దీనికోసం మేము ఆలోచించింది ఈ ల్యాండ్ పూలింగ్ అని చాలాసార్లు మేము ఆలోచించాం. హైదరాబాద్కి ఒక ఎట్లా చేయాలి అని మేము ఆలోచిస్తే, ఒక టవర్ కట్టాలి. టవర్ కట్టాలంటే ఎట్ట కట్టాలి, ఏం చేయాలి? ఒక 6-7 బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ పెట్టుకున్న తర్వాత మాకు ఒక క్లూ దొరికింది. ఆ క్లూనే ఒక సైబరాబాద్ హైటెక్ సిటీ, ఒక టవర్ కట్టాలని. ఆ టవర్ కట్టాలంటే ఎవరు కడతారు, డబ్బులు ఎవరు పెడతారు, ఎక్కడ చేయాలని? అప్పుడే BOOT మోడల్, ఎల్ఎన్టీ టెండర్ పిలిచాం, వచ్చారు వాళ్ళకి, ఎల్ఎన్టీకి ఇచ్చాం. ఇండియాలో బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆ రోజున ఎల్ఎన్టీ. ఒక హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఏం చేయాలి? కంపెనీలు రావాలి. కంపెనీలు రావాలంటే ఏం చేయాలి? ప్రపంచం తిరగాలి. 14 రోజులు అమెరికాలో నేను కంపెనీ టు కంపెనీ తిరిగి ఐటీ స్ట్రెంగ్త్ ఇన్ ఇండియా, దాంట్లో తెలుగు వారి యొక్క
పాత్ర ఇవన్నీ చెప్పి ఎడ్యుకేట్ చేశాను. ఏది హైటెక్ సిటీ ఫిలప్ చేయడానికి. ఆ తర్వాతనే వచ్చాయి అన్ని కంపెనీలు. ఆ తర్వాత చరిత్ర మీరు చూశారు. అంటే ఒక పని చేయాలంటే మళ్ళీ అక్కడి నుంచే నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాం. ఈరోజు ఇక్కడ చదువుకున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు, హైదరాబాద్ని చదువుకున్న వాళ్ళు విదేశాలకు పోయారు, సెటిల్ అయ్యారు. కడాన మైక్రోసాఫ్ట్ సీఈఓ కూడా హైదరాబాద్లో పనిచేసి సీఈఓ అయ్యే పరిస్థితికి వచ్చాడు. ఒక ఈవెంట్ ఏ విధంగా అభివృద్ధి అవుతుందో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అలాంటి పవిత్రమైన భావంతో చేసిన నగరం, పవిత్ర లక్ష్యంతో, ఒక ఆశయం కోసం ఈ నగరాన్ని నిర్మాణం ప్రారంభించాం.